దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ఇదిన ధ్యాన నిమిత్తము మత్తయి సువార్త 12 అధ్యాయము 36 నుండి 37 వచనాల వరకు చదువుకుందాం. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంత్రివని తీర్పు నొందుదువు, నీ మాటను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. ప్రేమ, ఇక్కడ వాక్యాన్ని మనం చూసినట్లయితే, నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులతో మనుషులు పలుకు, ఏ మనుషుడైనను పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండేనని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. అనగా జాగ్రత్తగా తూచి తూచి పలికిన మాటల కంటే అజాగ్రత్తగా పలికిన మాటలే ఒక వ్యక్తి మనసులో ఉన్నదాన్ని బయట పెడతాయి. నాలుక బహు శక్తివంతమైన పరికరము, అది పలికే మాటలను శాశ్వతంగా ఫలితాలు ఉంటాయి. అందుకనే సామెతల గ్రంథం 18:21 వచ్చిన ఏంటంటే, జీవమరణములు నాలుక వశము అని ఉందండి. అనగా మనం మాట్లాడేది జీవమైనను మరణమైనను ఆ నాలుగు ద్వారానే బయటకు వస్తుంది కనుక, ఎందుకనగా నోరు హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అనేటటువంటి వాక్యం కూడా ఉంది కనుక, మనం హృదయం ఏమైతే నిండుతుందో దాన్ని బట్టి నోటి ద్వారా మాట్లాడతా కనుక మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలని దేవుని పక్షంగా నేను మీకు విజ్ఞాపన చేస్తున్నాను. ఎందుకంటే చూడండి, సామెతల గ్రంథం 10:19 చూస్తే, విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు, తన పెదవులను మూసుకుని వాడు బుద్ధిమంతుడు అన్నాడు. విస్తారమైన మాటలు మాట్లాడటం వలన, విస్తరించి మాట్లాడటం వలన కొంతవరకు నువ్వేదో తెచ్చిపెట్టుకున్నది మాట్లాడవచ్చు, కానీ ఇంకా ఎక్కువగా మాట్లాడటం వలన హృదయంలో ఉన్నదంతా బయటికి పెప్పేసి అనవసరమైన వ్యర్థమైన మాటలు కూడా వస్తాయని దేవుని వాక్యం మనతో మాట్లాడు. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మనదు, తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడని దేవుని వాక్యం మనతో. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికి మాలిందని. నీతిమంతుడు ఎప్పుడు కూడా ఆలోచన ప్రశస్తమైన వెండి వంటిది అంటున్నాడు కనుక, రక్షించబడిన నీవు నేను మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. విస్తారంగా మాట్లాడినను, ఎక్కడ మాట్లాడినను జాగ్రత్తగా మాట్లాడాలని దేవుని పక్షంగా నేను మీకు విజ్ఞాపన చేస్తున్నాను. ఎందుకనగా బుద్ధిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును, బుద్ధి లేకపోవట చేత మూడులు చనిపోదురని. బుద్ధిమంతులు అనేక మందికి ఉపదేశిస్తాను. నీ మాట ఉపదేశమైనను, నీ మాట ఏదైనా మాట్లాడుతున్నప్పుడు నోటి ద్వారా మాట్లాడే మాటని జాగ్రత్తగా ఉండాలని ప్రభు యేసుక్రీస్తే ఈ మాటలు చెప్పినట్లుగా మనం చూస్తాం. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్కప్ప చెప్పరు. అదే ప్రసంగి గ్రంథంలో ప్రసంగి కూడా చెప్తున్నాడు. 6:11 పలకబడిన మాటలలో నిరర్థకమైన మాటలు చాలా ఉండును, వాటి వలన నరులకేమి లాభము? పలకబడిన మాటలు విస్తారంగా మాట్లాడటం వలన, విస్తారంగా విస్తరించి మాట్లాడటం వలన వ్యర్థమైన మాటలు అనేకం వస్తాయని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఖచ్చితంగా విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది, అందుకనే జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. అదే ప్రసంగి గ్రంథం 5:10 నీ నోటిని కాసుకోము అని చెప్తూ, దేవుడు ఆకాశం అందున్నాడు, నీ భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను అని విస్తారమైన పరిపాట్ల వల్ల స్వప్నము పుట్టినని కూడా దేవుని వాక్యం మాట్లాడుతుంది. అంటే నీ మాటలు కొద్దిగా ఉండాలి, నువ్వు భూమి మీద ఉన్నావు, దేవుడు ఆకాశం అందున్నాడు కనుక నువ్వు జాగ్రత్తగా మాట్లాడాలని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ప్రియరా, ఆలోచించండి, ఎవరైనాను మన మాటలు భద్రం చేయబడతాయి అంటాను, తీర్పు దినాన్ని అవన్నీ కూడా మనకు వినిపించబడతాయి. అజాగ్రత్తగా మాట్లాడే ప్రతిదానికి మనం లెక్క చెప్పవలసి ఉంటుందని దేవుని వాక్యం మనతో మాట్లాడదు. ఎందుకంటే మనం ఏమేమి మాట్లాడుతున్నాం అవన్నీ కూడా ఖచ్చితంగా బయట పెట్టబడతాయి కనుక, విమర్శ దినాన మనం చేసిన పొరపాట్లన్నీ కూడా మనకంటితో మనమే చూడవలసి వస్తుంది కనుక, మన నోటిని ఇప్పుడు జాగ్రత్తగా కాపాడుకుని, నోటిని జాగ్రత్తగా కాసుకుని, ఏమేమి మాట్లాడుతున్నామో, అనుకూలమైన మాట్లాడుతున్నామా, దేవునికి ఇష్టమైన మాటలు మాట్లాడుతున్నామా, ఇతరుల్ని ఆత్మీయంగా ప్రోత్సహించే మాటలు మాట్లాడుతామా, ఏం మాటలు మాట్లాడుతున్నామో జాగ్రత్తగా ఆలోచించుకోవాలని దేవుని పక్షంగా నేను మీకు విజ్ఞాపన. ప్రియరా చూడండి, మనుషుల పరకు వ్యర్థమైన ప్రతి మాట, వ్యర్థమైన దాన్ని మనం ఉచ్చరించకూడదు. బూతులైనను సరస్వక్తులైనను లేకపోతే ఏమైనా మనం ఉచ్చరించకూడదు. ప్రశస్తమైనటువంటి మాటలు, దేవుని యొక్క ఇష్టమైనట్టు, దేవునికి ఇష్టమైన మాటలు మాట్లాడి దేవుని నామాన్ని గణపరిచే జీవితం మనం జీవిద్దాం. ఎందుకనగా వ్యర్థమైన జీవితం జీవించడం వలన ప్రయోజనం ఏమీ లేదు. ఇప్పటి వరకు చేసిన కార్యాలను బట్టి మనం అనేకమైన పాపాలు చేసి దేవునికి వ్యతిరేకంగా జీవించాం కనుక, ఇక రాబోయే జీవితంలో మనం, రాబోయే కాలంలో కూడా మనం దేవుని కోసం అటువంటి పాడు జీవితం జీవించకుండా, పాడు మాటలు మాట్లాడకుండా, దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడి దేవునికి ఆయాసకరంగా జీవించకుండా, దేవునికి అనుకూలమైన జీవితం జీవించి మనం ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని అనేక మంది ముందు శ్రేష్టమైన దానిగా, అనేక మంది ముందు మనం సాక్షిగా జీవించి దేవుని నామాన్ని మహిమ తెచ్చినట్టుగా మనం జీవించాలని దేవుని పక్షంగా నేను విజ్ఞాపన చేస్తున్నాను. ఎందుకనగా చూడండి, వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమైన లెక్క చెప్పవలసి ఉండేది కనుక, విమర్శ దినాన మన మాటలు మనమే చూసి సిగ్గుపడకుండా శ్రేష్టమైన మాటలు, దేవునికి అనుకూలమైన మాటలు, ప్రశస్తమైన మాటలు, దేవుని చేత శభాష్ అనిపించుకునే మాటలు మాట్లాడి మనం దేవుని నామాన్ని మహిమ చేసినట్టుగా జీవిద్దాం. జీవుల జీవితంలో దేవునికి సాక్షిగా ఉందాం. అటు స్థితి దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్.